అందరూ డల్ అయిపోయారు స్పీచెస్ స్టార్ట్ అయ్యాక కదా అప్పటి వరకు బాగా సౌండ్ వస్తా ఉంది సడన్ గా అందరూ స్పీచ్ ఇస్తుంటే డల్ అయిపోయారు ఓకే ఐ విల్ టేక్ ఓన్లీ హాఫ్ మినిట్ ఆఫ్ యువర్ టైం మెయిన్ మనకి రాజమండ్రి ఒక కల్చరల్ సిటీ అంటారు నేను ఫస్ట్ ఇక్కడ కలెక్టర్ గా జాయిన్ అయినప్పుడు హోమ్ మినిస్టర్ గారు ఎంపీ గారు అందరూ కూడా మేడం రాజమండ్రి ఇస్ ఎ కల్చరల్లీ రిచ్ సిటీ దీన్ని మనం బాగా చేయాలి అని చెప్పారు అంటే కల్చర్ అంటే ఓన్లీ క్లాసికల్ డాన్సెస్ గాని అంటే వాటి ప్రొటెక్ట్ చేసుకుంటూ అదే విధంగా మనము ప్రజల హెల్త్ ని ఎలా ఇంప్రూవ్ చేయాలి ప్రజలకు ఎలా లంగ్ స్పేసెస్ క్రియేట్ చేయాలి ప్రజలకు ఎలా రాజమండ్రి ఒక లివబుల్ సిటీగా చేయాలి ఒక హ్యాపీ సిటీగా చేయాలి అనేది చాలా సార్లు నేను ఎంపీ గారు మున్సిపల్ కమిషనర్ గారు అందరం కూర్చొని వి హాడ్ ఎ లాట్ ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అయితే ఇందాక ఎంపీ గారు చెప్పినట్లు చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఈ 1 ఇయర్ లో స్టార్ట్ చేశాం అంటే ఇప్పటివరకు అందరూ ఈ స్ట్రీట్ ఎట్లా డిజైన్ చేయాలి ఏంటి అనే దాని గురించి వాళ్ళు పడిన కష్టం చెప్పడం కోసం అదంతా మీకు తెలియడం కోసం కొంచెం మైక్ లో టైం ఎక్కువ తీసుకున్నారు దయచేసి అనుదా భావించకండి అంటే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి మీ ఫ్యామిలీస్ తో హ్యాపీగా ఉండాలి అంటే ఇప్పుడు జనరేషన్ అంటే మనం సొసైటీలో ఎట్లా ఉంటున్నామంటే మన వర్క్ అయిపోయిన తర్వాత ఖాళీ టైం ఏదైనా ఉంది అంటే ఇంట్లో పిల్లలతో సహా అందరం కూడా మొబైల్స్ వాడుతున్నాం స్మార్ట్ ఫోన్స్ తీసుకుంటున్నాం గేమ్స్ ఆడడం లేదా ఏదో చాట్ చేయడం అట్లాంటివి ఏవో ఒక యూట్యూబ్స్ అలా అలా చూడ అంటే ఫ్యామిలీలో మన మధ్యనే మన పిల్లల మధ్యనే మన కుటుంబం మధ్యనే రిలేషన్స్ అంటే మాట్లాడుకునే సమయం తగ్గిపోయింది సో వాళ్ళు ఇంకా రోడ్డు మీదకి వచ్చా లేదా ప్లే గ్రౌండ్కి వచ్చి ఆడుకునే సమయం ఎక్కడిస్తున్నాం పిల్లలకి సో అలాంటి ఎలక్ట్రానిక్ ఈరా నుండి బయటికి తీసుకొచ్చి ఈ రోజున ఇక్కడ హ్యాపీ స్ట్రీట్ అని పెట్టి ఎవ్రీ సండే మార్నింగ్ మీకు 6 to 10, 6 to 9 మరి మీరందరూ కూడా ఇక్కడ ఎంజాయ్ చేసే విధంగా మరి మన కలెక్టర్ గారు మన కమిషనర్ గారు మన ఎంపీ గారు మన రుడా చైర్మన్ శర్మిల గారు వీళ్ళంతా కూడా మీ అందరి కోసం మీరందరూ కూడా ఇక్కడ హ్యాపీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మీ మధ్యనున్న రిలేషన్స్ ఇంకా పెరగాలి మీ పిల్లల్ని ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు ఆడుతుంటే వాళ్ళ ఆటలు చూసి మీరు ఆనందపడాలి అలానే పిల్లలు తాతలు అమ్మమ్మలు చేస్తుంటే ఇంకా లైటింగ్ తో ఇంకా కలర్ఫుల్ గా ఉండేది బట్ అదర్వైజ్ నెక్స్ట్ అదే నెక్స్ట్ మీరు మార్నింగ్ చూద్దరు కానీ ఇంకెంత బాగుంటుంది మీరు ఆ కెటిల్ చూసారా ఆ కెటిల్ వాటర్ పడుతుంది తెలుసా మీకు కెటిల్ ఎలా నుంచుందో తెలుసా తెలీదా ఆ కెటిల్లో గాల్లో థ్రెడ్ వేసి గట్టి కట్టే అన్నమాట దాని గురించి గాలి సో ఇవాళ చాలా హ్యాపీగా ఉంది ఈ యొక్క ఇంత చక్కటి కార్యక్రమాలు చేస్తా ఉన్నా కూడా అక్కడ ఈట్ స్ట్రీట్ ఆర్ట్స్ కాలేజ్ లో పెట్టించాము ఇవాళ కలెక్టర్ గారును కమిషనర్ గారు ఇద్దరు కూడా యంగ్ ఆఫీసర్స్ మన యంగ్స్టర్స్ అందరి గురించి కూడా వాళ్ళు మన మూడ్ ఏంటనేది మన ఆలోచనలు ఏంటనేది తెలిసి ఒక ప్రజాప్రతినిధులుగా మేము ఆఫీసర్స్ గా ఇంత డైనమిక్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి ఒకవేళ ఈ రెండు సెకండ్స్ జరగకపోతే ఈ రకమైన కార్యక్రమాలు జరిగేవి కాదు మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా కూడా కొంతమంది దీనిపైన కూడా మరి ఏడుస్తా ఉన్నారంటే బాధ అవుతుంది